ग्रेटर विशाख जीवीएमसी एन कटो वार्ड वैएसआर कांग्रेस पार्टी कॉर्पोरेटर अभ्यर्थि रोय वेंकटरमणन विजयसाई रेड्डी सूचन मेरे को केके राजु आदेश मेरे को बलपरची कॉर्पोरेटर अभ्यर्थि याबैटो वार्ड वार्ड नायक तमन गेल प्रजा हृदयपूर्वक कृतज्ञता ఈ సందర్భంగా 51వ వార్డ్ కార్పొరేటర్ వెంకటరమణ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే మేము కార్పొరేటర్ గా మంచి మెజారిటీ సాధించామని జగన్ మోహన్ రెడ్డి విశాఖను సుందర నగరంగా మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నారని అన్నారు. విశాఖ ఎలక్షన్లను పెట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధిని ముందంచడంలో మన మా ప్రభుత్వం ముందుందని చెప్పి చెప్పాలి. ఎందుకంటే 12 ఏళ్లుగా ఎలక్షన్ పెట్టకుండా ప్రజల की కనీస సౌకర్యాలు కల్పించుకుంటా అనేకమైన ప్రజల की ఇబ్బందులు పెట్టిన గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా 24/7 వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా రోడ్స్ గాని తర్వాత డ్రైనేజ్ గాని ఎలక్ట్రిసిటీ గాని ఈ విషయంలో కూడా ఎందుకంటే కౌన్సిల్ ఉంటే కొన్ని పనులు 20 లక్షల లోపు ఏ వర్క్ చేయాలనే కౌన్సిల్ లో ఆమోదం కావాలి. అందుకే గత ప్రభుత్వం అధికారుల పాలనలో కొంచెం అభివృద్ధి అనేది కొంచెం నిలకడగా ఉంది. కానీ ఇప్పుడు పాలక వర్గం ఏదైతే ఉందో ఈ పాలక వర్గంలో చర్చించిన విషయాల్ని వెంటనే పరిష్కరించి ప్రభు గ్రేటర్ విశాఖని అభివృద్ధి పరచడంలో ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా 51వ వార్డులో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చానో అవి నెరవేర్చి అక్కడ ఉన్న ముఖ్యంగా నేను ఒక మేధావి వర్గంగా ఒక విద్యావంతుడిగా నా యొక్క వార్డుని మోడల్ వార్డులు తయారు చేయడానికి అదే విధంగా గడ్డలు గ్రీనరీ ఏదైతే ఉందో పొల్యూషన్ని అవాయిడ్ చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. ప్రజల సహకారంతో అనేక కార్యక్రమాలు మొక్కలు నాటే కార్యక్రమం కానీ తర్వాత ప్రజలు ప్రతి విషయంలో కూడా ప్రజల సహకారం తీసుకొని వారి అభిరుచులకి అనుకూలంగా నేను పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరీ ముఖ్యంగా మా 51వ వార్డులో ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో కొండవాలి ప్రాంతాల్లో కానీ గడ్డ సమస్యలు కానీ మురికి వార్డులు కానీ అభివృద్ధి పడవలో నడిపించడంలో ముందుంటానని చెప్పేసి ఆమె